ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ముక్కుసూటిగా మాట్లాడటం, క్లిష్ట పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉన్నవాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఏపీ శాసనసభకు 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. ఈయన 1960 సెప్టెంబర్ 13న నల్లారి సరోజమ్మ అమరనాథ రెడ్డిలకు హైదరాబాద్ లో జన్మించాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అయాంలో 2004 నుంచి 2009 మధ్య శాసనసభలో ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో పలువురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు చీఫ్ విప్ గా అత్యంత నేర్పుగా వ్యవహరించారు. మే 2009 నుంచి నవంబర్ 2010 మధ్య దాదాపు 7.5 ఏళ్ల పాటు 13వ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికై పనిచేశారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి నిజాం కాలేజ్ లో చదివే రోజుల్లో స్టూడెంట్ సంఘానికి అధ్యక్షత వహించాడు. అలాగే కిరణ్ కుమార్ కు క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. కాగా హైదరాబాద్ రంజీ జట్టు, ఇండియా అండర్-22, సౌత్ జోన్ యూనివర్సిటీస్ మరియు ఉస్మానియా యూనివర్సిటీ క్రికెట్ జట్లకు కెప్టెన్ గా వ్యవహరించారు. కాగా కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావులేదు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని వ్యక్తిగా ముక్కుసూటిగా వ్యవహరించే తీరు, కీలక సందర్భాల్లో కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సైతం వెనుకంజ వేయని మనస్తత్వమే ఆయనను ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగేలా చేసింది. 2004లో ప్రభుత్వ చీఫ్ విప్ గా ఎన్నికై వైఎస్ఆర్ కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. అయితే ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కాగా ప్రస్తుతం ఈయనకు కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రావాలని పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు సౌత్ లో కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఇప్పటికే కిరణ్ కుమార్ తన సన్నిహితులతో చేరికపై చర్చలు జరిపినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.